ఇప్పుడు మనం టకటక సలాడ్ చేసేద్దాం. అది కూడా గ్రీన్ యాపిల్ ఇంకా చికెన్ కాంబినేషన్ తో. మరి ఇక్కడ చికెన్ ని కట్ చేసి పెట్టుకున్నాను, పైనాపిల్ ని కట్ చేసి పెట్టుకున్నాను. సలాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందులో మనం వేసే ఇంగ్రీడియన్స్ ఉంటాయి కదా, అవి ఫ్రూట్స్ అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే అన్ని సేమ్ సైజ్ లో కట్ చేస్తే గనక చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం యాపిల్ ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. నేను తీసుకుంది గ్రీన్ యాపిల్. చాలా రకాల యాపిల్స్ ఉంటాయి, బట్ గ్రీన్ యాపిల్ ఎప్పుడు మనకి క్రిస్పీగా ఉంటుంది, లైట్ పులుపుదనం ఉంటుంది. గ్రీన్ యాపిల్ తినడం వల్ల స్కిన్ కి చాలా చాలా మంచిదండి. స్కిన్ గ్లోగా అవ్వాలి అంటే యాపిల్స్ లో గ్రీన్ యాపిల్ రోజుకొకటి తింటే కనుక చాలా బాగుంటుంది. అండ్ గ్రీన్ యాపిల్ ని జస్ట్ స్క్వీజ్ జ్యూస్ తాగామనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అందులో ఇంకా మనం ఏం మిక్స్ చేయకలే, లైట్ పులుపుతో చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ యాపిల్స్ కన్నా గ్రీన్ యాపిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం యాపిల్ ని కట్ చేసుకున్నాం. ఓన్లీ ఎప్పుడైనా సరే యాపిల్ ని కట్ చేసేటప్పుడు ఇలా సైడ్స్ కట్ చేస్తే మధ్యలో ఉన్న గింజలు రాకుండా ఉంటుందన్నమాట. ఇవి కూడా మనం క్యూబ్స్ కట్ చేసుకోవాలి, పైనాపిల్ అండ్ చికెన్ పీసెస్ లాగా. ఎందుకంటే లైట్ పులుపు ఉంటుంది కదా, మంచి తినాలనిపిస్తుంది. ఎప్పుడైనా నోరు టేస్ట్ లేనప్పుడు మనల్ని జనరల్గా జ్వరం వచ్చినా హెల్త్ బాగాలేకపోయినా యాపిల్స్ తింటే మంచిది, జ్యూస్ తాగమని చెప్తుంటారు కదా, నోరు టేస్ట్గా లేనప్పుడు అయితే గ్రీన్ యాపిల్ తినండి, మంచి తినాలనిపిస్తుంది రెగ్యులర్ యాపిల్ కన్నా. గ్రీన్ యాపిల్ కట్ చేసేస్తాం కదా, బౌల్ తీసుకొని కట్ చేసుకున్న గ్రీన్ యాపిల్ ముక్కలు పైనాపిల్ ముక్కలు బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కలు ఇవన్నీ వేసాం కదా ఒక బౌల్లో. అలాగే ఇక్కడ నేను ఆరెంజ్ ఉంది, దీన్ని మనం జ్యూస్ తీసుకుందాం. సగం ముక్క సరిపోతుంది డ్రెస్సింగ్ కోసం అన్నమాట. ఈ బౌల్లో మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా, మంచి స్వీట్గా ఉన్న ఆరెంజ్ జ్యూస్ ఇది. ఆరెంజ్ జ్యూస్లో కొంచెమే కొంచెం ఉప్పు, లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇందులో తేనె వేసుకుంటున్నాం. కావాలంటే కొంచెం మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కావాలి అనుకుంటే ఇందులో తీపి ఉంది, ఉప్పు ఉంది, లైట్గా పులుపుగా ఉన్న ఆరెంజ్ ఉంది. ఇప్పుడు మనం ఇందులో మంచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం జింజర్ పీసెస్ అల్లం ముక్కలు వేస్తున్నాము. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్, పండు మిర్చి మనకి ఇప్పుడు బాగా దొరుకుతుంది, పండు మిర్చిని జస్ట్ మిక్సీ చేశాను, బట్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే కొంచెం. ఇందులో కారం, తీపి, పులుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసాం కదా, బాగా మిక్స్ చేసిన తర్వాత అలాగే ఇందులో నిమ్మరసం కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ ని మనం బాడీతో కలిపేస్తున్నాం అన్నమాట. యాపిల్ పైనాపిల్ చికెన్ పీసెస్ తో పాటు మిక్స్ చేస్తే అసలు ఆ టేస్ట్ అంతా పీసెస్ కి పట్టుకొని సూపర్ ఉంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలు వేస్తున్నాను. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలిసిన స్పైసీ ఇష్టం కాబట్టి. అలాగే కేల్ లీవ్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం చిన్నగా చేసేసి వేసేసుకోవాలి. బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా, ఇలా డైరెక్ట్గా మనం తినేయచ్చు. జస్ట్ రోస్ట్ చేసుకున్న పీనట్స్ కొంచెం క్రష్ చేద్దాం డైరెక్ట్గా వేయకుండా. మరి ఎక్కువ కాకుండా కొంచెం క్రష్ చేసి ఇందులో వేయించుకున్న జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న ఆల్మండ్స్ ఉన్నాయి, వాటిని కూడా క్రష్ చేద్దాం. ఒక్క ఆల్మండ్లో ఒక రెండు మూడు పీసెస్ అయ్యేలాగా. పల్లీల పొట్టు అయితే పడేయకండి, డైరెక్ట్గా వేసేయచ్చు. ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసుకొని ఇందులో జస్ట్ సలాడ్ వేసేయండి. ఫస్ట్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు
పై నుండి డ్రెస్సింగ్ చేసి క్రష్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ పీనట్స్ ఆరెంజ్ ఉంది కదా కొంచెం కట్ చేస్తున్నాను గార్నిష్ కోసం అంతే గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ తయారీ విధానం ముందుగా బౌల్ లో గ్రీన్ యాపిల్ ముక్కలు పైనాపిల్ ముక్కలు బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి తర్వాత ఆరెంజ్ జ్యూస్ లో కొద్దిగా ఉప్పు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పన్ను మిర్చి పేస్ట్ నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకొని ఈ డ్రెస్సింగ్ ని చికెన్ గ్రీన్ యాపిల్ ముక్కలతో పాటు వేసుకొని పన్ను మిర్చి ముక్కలు కేల్ లీవ్స్ వేసి బౌల్ లోకి తీసుకొని పీనట్స్ ఆల్మండ్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ రెడీ అవుతుంది।